నేను చిన్న ద్వీపంలో సేవ ప్రారంభించినప్పుడు నా సంఘ ఆదాయం రోజు వారానికి రూపాయి 25 పైసలు ఆరాధనతో నేను పరిచర్య ప్రారంభించాను. సుమారు ఇప్పటికి నేను 30 ఏళ్ళు పైబడి దేవుని పరిచర్య సేవ అనుభవంలో ఉన్నాను. ఎన్నో రకాల పరిస్థితులు నన్ను ఆర్థికంగా స్థిరపరచడానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నా ఎదుటకు తీసుకురాబడ్డాయి. కానీ దేనికి నేను తలవంచలేదు, దేవుడే నన్ను దీవించాలి. ఆ తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ నా విశ్వాస యాత్రను కొనసాగిస్తా ఉన్నాను. మహా అయితే ఒక 2 నెలల క్రితం నా దగ్గరికి ఒక సహోదరులు వచ్చారు. అతని పేరు జవాజీ పాల్ రాజ్ గారు, అతని భార్య పేరు అన్నపూర్ణ. మరి ఎప్పుడో వాక్యం విని నా ద్వారా బాప్తిస్మం పొందారు, అది కూడా నాకు గుర్తు లేదు. వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకొని ఫోన్ చేసి సుమారు 15-20 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు వచ్చి, అయ్యా మీ దగ్గర మేము బాప్తిస్మం పొందాము, మీ చేత ప్రార్థన చేయించుకున్నాము, మీరు ప్రకటించిన దేవుని మాటల ద్వారా పట్టబడ్డాము, ఈరోజు మా ఆర్థిక పరిస్థితులను ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయి అని వారు దేవుని కొరకు ఒక 50 లక్షల రూపాయలు కానుక తెచ్చి నా ముందు పెట్టి ప్రార్థన చేయమని అడిగారు. నేను ప్రభువును స్తుతించాను. నాకే దేవుని పరమైన సేవా పరమైన కొన్ని ఆలోచనలు నాకున్నాయి, వాటిని నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు. కానీ నాకు ఒక విశ్వాసం ఉంది, నన్ను పిలిచిన దేవుడు ప్రతి అవసరతను తీర్చగల సమర్థుడు, తగిన సమయమందు ఆయన చేయగలడు అనే విశ్వాసం ఈరోజు నేను కార్యరూపంగా చూశాను. సాక్ష్యంగా మీ ఎదుట నేను మీకు ప్రకటిస్తా ఉన్నాను. దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, పేతురు అన్నాడు తగిన సమయమందు దేవుడు మనలను హెచ్చిస్తాడు.